గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో బడ్జెట్ తర్వాతి రోజు ట్రేడింగ్ ప్రారంభం కాబోతోంది. మరికొద్దిసేపట్లో గిఫ్ట్ నిఫ్టీ ఈ సమయంలో సూచిస్తోంది స్వల్పంగా వీక్ ఓపెనింగ్ని. డెఫినెట్లీ బడ్జెట్ వలన మాత్రం కాదు, ఇది గ్లోబల్ క్యూస్ అనండి, ఇక బిజినెస్ యాజ్ యూజువల్ అనే పద్ధతిలోనే వీక్గా ఓపెన్ కాబోతోంది. బడ్జెట్ బాగుంది, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో బడ్జెట్ చక్కగా ఉంది, ఎటువంటి నెగిటివ్స్ లేవు ఎక్సెప్ట్ ఫర్ స్టాక్ మార్కెట్ సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు, ఎస్టీటీ పెంపు ఎఫ్ఎండ్ఓకి సంబంధించి మినహాయిస్తే. గ్లోబల్గా చాలా అన్సర్టన్గా ఉన్నప్పటికీ కూడా ఇండియన్ బడ్జెట్ మన ఎకానమీ గ్రోత్ని రిఫ్లెక్ట్ చేస్తూ చక్కగా వెలువడింది. ఇవాళ ఈ బిజినెస్ పేపర్స్లో కూడా హెడ్డింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బిజినెస్ స్టాండర్డ్. బిజినెస్ స్టాండర్డ్ ఏం పెట్టింది హెడ్లైన్స్, పొలిటికల్ బట్ ప్రూడెంట్, అంటే రాజకీయంగా వాళ్ళకి కొన్ని కంపల్షన్స్ ఉన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రూడెంట్గా, అంటే ఒక అతి జాగ్రత్తతో కూడినటువంటి చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టారండి. అలాగే ఎకనామిక్ టైమ్స్ పోడియం ఫినిష్ ఫర్ జాబ్స్ అండ్ ట్యాక్సెస్, సో ఇది చాలా పాజిటివ్ స్టేట్మెంట్. పోడియం ఫినిష్ ఫర్ జాబ్స్ అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా బడ్జెట్లో జాబ్ క్రియేషన్ మీద దృష్టి పెట్టలేదు. అటువంటిది నిన్న మొట్టమొదటిసారిగా ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఓవరాల్గా ఒక జాబ్ ఓరియంటెడ్ బడ్జెట్ను, జాబ్ క్రియేషన్ ఓరియంటెడ్ బడ్జెట్ను మార్కెట్లో, ఐ మీన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. మింట్ వాళ్ళ హెడ్లైన్స్ ఏంటి అని చూస్తే గ్రోత్ అట్ వర్క్, సో ఒక చాలా విత్ షార్ప్ ఫోకస్ ఆన్ జాబ్స్, ఎఫ్ఎం డెలివర్స్ ఏ బడ్జెట్ విత్ క్రెడిబుల్ నెంబర్స్ ఎయిడెడ్ బై బాయింట్ రెవెన్యూస్. ఇది మనం చాలా ఆప్టిమిస్టిక్గా పిక్చర్ ఇక్కడ కనిపిస్తోంది. సో ఇలా దాదాపుగా అన్ని బిజినెస్ న్యూస్ పేపర్స్లోనూ ఇటువంటి పాజిటివ్ కామెంటరీనే జరిగింది. సో 3.4% ఆఫ్ జీడిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా యథాతథంగా ఉంచారు. తర్వాత మనకు ఒక డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ చాలా రోబస్ట్గా ఉంటాయన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఫిస్కల్ డెఫిసిట్ని 4.9%కి కుదించారు, నెక్స్ట్ ఇయర్ 4.5% అంటున్నారు. ఇది చాలా చాలా, ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గితే ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టగలుగుతుంది, అది ఫిస్కల్ డెఫిసిట్కి ఉన్నటువంటి ప్రాధాన్యం. కాబట్టి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎవరు కూడా మార్కెట్లో. నిన్న కూడా చూసాం మనం, మార్కెట్స్ నార్మల్గా గతంలో ఎలా ఉండేవంటే కొంచెం ఇటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 0 to 10% చేసిన 2018లో కావచ్చు, అటువంటి సందర్భాల్లో మార్కెట్లు కొన్ని రోజులు వరుసగా నీరసంగా నిరాశగా ట్రేడ్ అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, నిన్న ఇంట్రాడేలోనే రికవరీ వచ్చేసింది, ఇంట్రాడేలోనే 400 పాయింట్ల రికవరీ మనం నిఫ్టీలో చూసాం, 1800 పాయింట్స్ రికవరీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో చూసాం, స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 800 పాయింట్ రికవరీ చూసాం. సెన్సెక్స్లోనే అదే పరిస్థితి, బ్యాంక్ నిఫ్టీ ఒకటే కొంత అండర్ పెర్ఫామ్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడప్పుడే పెద్దగా మనకు ఆప్టిమిస్టిక్గా లేదు పిక్చర్, కాబట్టి పాజిటివ్గా లాంగ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయండి. దేర్ ఆర్ సో మెనీ ఇండిసెస్, నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది, అంటే ఐటీ ఎఫ్ఎంసీజీ లాంటి ఇండిసెస్లో మనకు ఫ్యూచర్స్ లేకపోయినా కూడా అవి కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్కి పనికొచ్చేటువంటి ఈటీఎఫ్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అండ్ బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంతమంది పోర్ట్ఫోలియోస్ గురించిన ఆలోచన చేస్తారు. సో డోంట్ సెల్ యువర్ పోర్ట్ఫోలియోస్ అండి, డోంట్ అట్ ఆల్ సెల్ యువర్ పోర్ట్ఫోలియోస్. మిడిల్ క్లాస్కి మార్కెట్స్కి మించినటువంటి సాధనం లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా చూసాం మనం, ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించారు 20% నుంచి 12.5%కి, మంచిదే, కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. ఇటువంటి నేపథ్యంలో గోల్డ్ ఎనీవే ప్రైస్ తగ్గింది ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 4% తగ్గడంతో. సో ఇవి కొంత రియల్ ఎస్టేట్కి గోల్డ్కి సంబంధించి ప్రతికూల అంశాలు. బట్ క్యాపిటల్ మార్కెట్ సంబంధించి కూడా 10% క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 12.5% పెంచడం ఓకే, కానీ వెన్ వీఆర్ లుకింగ్ అట్ 30-40% ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, సే 2 ఇయర్స్లో మన టార్గెట్ 40% అనుకోండి, మార్కెట్ నుంచి మనం సాధించాలనుకున్నటువంటి క్యాపిటల్ గెయిన్స్, దానిలో ఒక 2.5% పోతుంది ఇప్పుడు, అంటే 37.5%తో సరిపెట్టుకుంటాం అంతే కదా, అంతకంటే కొంపలు మునిగి మీద పడేదేం లేదు. సో మార్కెట్స్లో లిక్విడిటీ ఉంది, రిటైల్ ఇన్వెస్టర్కి ఈక్విటీస్ని మించినటువంటి ఇన్స్ట్రుమెంట్ మరొకటి లేదు. ఈ నేపథ్యంలో స్టే ఇన్వెస్టర్ తప్పకుండా మంచి స్టాక్స్లో ఇంకా ఎక్స్పోజర్ పెంచుకోండి. బడ్జెట్ అయిపోయింది, ఇంక ఇప్పట్లో మనకి ఎటువంటి
పెద్ద ఈవెంట్స్ కూడా లేవు. ఎలక్షన్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఓన్లీ ఎర్నింగ్స్. తర్వాత చిన్న చిన్నవి జరుగుతుంటాయి, వడ్డీ రేట్లు తగ్గించారనో లేకపోతే మరొకటో, గ్లోబల్గా జరిగే ఈవెంట్స్. సో బ్రాడర్ మార్కెట్స్ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్ బెటర్. ఇనిషియల్ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో నిఫ్టీలో కావచ్చు, మార్కెట్స్లో కావచ్చు, అది అయిపోతుంది. ఒకటి రెండు రోజుల్లో సమస్య పోతుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి బడ్జెట్ మర్చిపోతారు అందరూ కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ అంత ఎర్నింగ్స్ మీద మరొక అంశం మీద దృష్టి పెడతారు. అండ్ బిగ్ పిక్చర్ ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. 21,000-22,000 crores కాస్త నెలకి, 25,000 crores ఇంకా బలంగా ముందు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ నియర్ టర్మ్లో ఇప్పుడే అంటున్నట్లుగా నథింగ్ బిగ్ నో. ఎందుకంటే జూన్ నుంచి మనం చూస్తే అండి మార్కెట్స్ బాగా పెరిగాయి. 24,855 వెళ్ళింది నిఫ్టీ. సో కొద్దిగా కరెక్షన్ అనేది రావాలి, అది కొద్దిగా వచ్చింది కూడా బడ్జెట్కు ముందు. మేబీ మరి కొద్ది రోజులు మార్కెట్లు ఇలాగే కొంత రేంజ్ బౌండ్గా ఉండి అక్కడ నుంచి మార్కెట్స్లో తప్పకుండా ఒక మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ మనం చూస్తాం. చాలా స్టాక్స్ నిన్ననే మనకి ఇంట్రాడేలో చాలా ఎంతగా రికవర్ అయ్యో చూసాం. ఐటీసీ లాంటి స్టాక్, సో ఐటీసీ 1 ఇయర్ కన్సాలిడేట్ అయింది. ప్రతి బడ్జెట్లోనూ ఐటీసీ లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే 10 అవుట్ ఆఫ్ 10 చక్కగా పెర్ఫామ్ చేసింది. ఐటీసీ హ్యాస్ గివెన్ పాజిటివ్ రిటర్న్స్ ఆన్ ఏ బడ్జెట్ డే ఫర్ ది లాస్ట్ 10 ఇయర్స్. ఎందుకంటే టొబాకో మీద ఇంకా పెద్దగా ట్యాక్స్లు విధించరు. ఇంకా ట్యాక్స్ విధిస్తే ఒక్కొక్క సిగరెట్ 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఐటీసీ ప్రతి బడ్జెట్లోనూ ట్యాక్స్ లేదంటాం, అమ్మాయి అనుకొని పెరగటం. బహుశా ఇప్పుడు కూడా ఐటీసీ ఒక మంచి బ్రేక్అవుట్ దిశగా వెళుతోంది. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న అమ్మారు. ఓకే, 5 రోజులుగా కొన్నారు, నిన్న అమ్మారు. మేబీ వాళ్ళకు కూడా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వీటికి సంబంధించిన డిసప్పాయింట్మెంట్ కొంత ఉండుంటుంది. మళ్ళీ సమస్య పోతుంది అది. బహుశా ఇవాళ అగైన్ దే విల్ బి నెట్ బయర్స్ అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పటిదాకా ఇయర్ టు డేట్ కనుక చూస్తే 2024లో ఇండియాలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్ $3.85 billion. సౌత్ కొరియా 18.7 billion ఉంది. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ఫ్లోస్ ఆర్ కమింగ్, అంటే జూన్ జూలైలోనే ఇదంతా జరిగింది. అంతకుముందు ఏప్రిల్ మేలో కొంత వాళ్ళు అమ్మటం చూస్తాం, మార్చ్ ఏప్రిల్ మే అంతా కూడా. సో ఇలా మనకు వాళ్ళ బిహేవియర్లో మార్పు వచ్చింది. రిటైల్ ఫ్లోస్ కంటిన్యూ అవుతాయి. అండ్ ఎక్కడైతే బడ్జెట్ తర్వాత ఎటువంటి సెక్టర్స్ థీమ్స్, ఎందుకంటే గవర్నమెంట్ పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతోంది, 11.1 లక్షల కోట్ల రూపాయలు. ఎఫెక్టివ్ క్యాపెక్స్ విల్ బి మోర్ దాన్ దట్, ఇంకా 14-15 lakh crores వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ తర్వాత బెనిఫిట్ అయ్యే థీమ్స్ ఏంటి, సెక్టర్స్ ఏంటి అనేది జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని మనం తిరుపతి వర్క్షాప్లో అనుకున్నాం కదా కొన్ని థీమ్స్ గురించి, కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడుకుంటాం అని. అవి అఫ్కోర్స్ అక్కడ ఇచ్చేవి ఇప్పుడే మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మార్కెట్ ఓరియంటేషన్లో ఒక పెద్ద మార్పు వస్తుంది బడ్జెట్ తర్వాత రాబోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా మార్కెట్స్ ఏం చేశాయి, ఫ్లోస్ గురించి, అంటే ఇప్పుడే మనం అంటున్న ఎఫ్ఐఎస్ రీటైల్ ఫ్లోస్తో, పార్టిసిపేషన్తో, లేకపోతే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో, లెఫ్ట్ అవుట్ ఫీలింగ్, వీటితో ఎక్కువగా కొనుగోలు జరిగాయి ఈ మధ్య కాలంలో. ఇక్కడ నుంచి మ్యాక్రో పిక్చర్ అలాగే ఎర్నింగ్స్, ఈ రెండింటి ఆధారంగానే మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పోర్ట్ఫోలియోస్ని రూపొందించుకోవాలి. అండ్ న్యూ ఇండియా ఆవిర్భవించబోతోంది. నిన్న ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రకటనలు మనం చూసాం ప్రభుత్వం నుంచి. 9 ఫోకస్ ఏరియాస్ పెట్టారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఒక ఫోకస్ పెట్టారు, అంటే కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ గ్యారంటీతో 100 కోట్ల రూపాయల వరకు. సో ఇటువంటి ఒక గొప్ప ప్రకటనలు బడ్జెట్లో అనేక ఉన్నాయి. సో వాటన్నిటి పర్యవసానాలని, వాటన్నిటి ఫలితాన్ని మార్కెట్స్ డైజెస్ట్ చేసుకుంటూ విశ్లేషిస్తూ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ట్రేడ్ అవుతాయి. ఆ ట్రేడ్లో మనకు చాలా ఐడియాస్ ఎమర్జ్ అవుతాయి. అటువంటి ఐడియాస్ ఆధారంగా కనుక మనం పోర్ట్ఫోలియోస్ని డిజైన్ చేసుకొని రూపొందించుకుంటే ఇండియా గ్రోత్ స్టోరీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏదీ లేదండి. ఒక మంచి ఎకానమీ మనం చూడబోతున్నాం. సే బై 2030 మనం విల్ బీ ది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఆ తర్వాత అఫ్కోర్స్ డెవలప్డ్ ఎకానమీగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అది ఈ ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది, మరొక ప్రభుత్వం వచ్చినా కూడా జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం ఎవరికి కూడా అవసరం లేదు. మనం చేయాల్సింది హ్యావ్ ఈక్విటీ ఓరియంటేషన్, ఈక్విటీలో ఎక్కువగా మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలకేట్ చేయటం, అందులో కూడా చక్కటి థీమ్స్ని, చక్కటి సెక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు సాగటం. ఎందుకంటే పెద్దగా మనం చేయాల్సిన పని ఏం లేదు. నథింగ్ టు వరీ అండి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, అయిపోయింది బడ్జెట్, బడ్జెట్ అని అందరం ఎప్పటి నుంచి ఎదురు చూసాం దాదాపుగా ఒక 4 రోజులుగా.
ఇక ఈవెంట్ అయిపోయింది, ఏమిటి బడ్జెట్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది, మార్కెట్ లైఫ్? ఒక విధంగా కొంచెం బడ్జెట్ ట్రేడింగ్ డే పరంగా డిసప్పాయింటింగ్ అని చెప్పేసి అని చెప్పాలి వసంత్ గారు. ఎందుకంటే 4 నెలల టెన్షన్ కేవలం 4 గంటల్లో అయిపోయింది. అది ఏదో కనుక ఒక 2-3 రోజులు ఉంటే కనుక కరెక్షన్ ఇంకో 1000 పాయింట్లు వచ్చి మళ్ళా తర్వాత రికవరీ 1000 పాయింట్లు వచ్చి అట్లా కాస్త వాలటిలిటీ ఎక్కువ ఉంటే కనుక 4 నెలల నుంచి వెయిట్ చేస్తున్న దానికి కాస్త ఎక్సైట్మెంట్ ఉంది అని చెప్పేసి 4 అవర్స్లో అయిపోయింది. ఎందుకంటే 1 పాయింట్ దాదాపు 24,000 బ్రీచ్ అవుతుంది ఇటు నిఫ్టీ అని అనుకున్నాం, 24,070 ఆ పాయింట్ దాకా వచ్చి రికవర్ అయిపోయింది. ఈవెన్ సెన్సెక్స్ కూడా 79,000 బ్రేక్ అవుతుంది అనుకుంటే అవ్వకుండా అక్కడి నుంచే రికవర్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే నియర్లీ ఫ్లాట్ గానే క్లోజ్ అయింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అంటే కుటుంబం గారు, మీరు గతంలో అనేవాళ్ళు 4 రోజుల్లో సంవత్సరంలో జరగాల్సిన 4 రోజులు జరుగుతోంది ఈ మధ్య కాలంలో, 4 రోజులు జరగాల్సిన 1 వీక్లో, 1 వీక్లో జరగాల్సిన 1 డేలో అని. ఇప్పుడు 1 డేలో జరగాల్సింది అర్ధగంటలో అయిపోతుంది. అదే సేమ్ అట్లానే అయిపోయిందండి. కాబట్టి క్లియర్ కట్గా ఏంటంటే మార్కెట్స్ అనమాట ఎంత పిగ్గా ఉన్నాయి, లిక్విడిటీ ఎంత ఎక్కువ ఉంది, రెస్పాన్స్ అట్లా షార్ప్గా ఉంటుంది అనేది నిన్న వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్లీ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా కొన్నారు, అయితే ఎఫ్ఐఎస్ నిన్న దాదాపు నెట్ అనమాట దాదాపు 13,000 కోట్ల పైచీలు కమ్మినా కూడా అనమాట మార్కెట్ అబ్జార్బ్ చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే ఫ్లాట్గా క్లోజ్ అవ్వగలిగింది. దట్ ఈస్ వన్ బిగ్ రిలీఫ్ అంటాను. అయితే ఒక్కటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతారా, లేకపోతే కాస్త ఇక్కడ స్టాల్ చేస్తారా ఒక 2-3 రోజులు అమ్మేసి అనేది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్పెక్టెడ్లీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉన్నాయో అవి అన్నమాట నిన్న సపోర్ట్ కూడా రావటం మనం చూసాం. నెట్ లాంగ్స్ కూడా ఎఫ్ఐసి నిన్న షార్ప్గా తగ్గించేసుకున్నారు, 3.37 లక్ష కోట్ల నుంచి 2.83 కి వచ్చింది. మేబీ ఇంకాస్త తగ్గినా కూడా నేను సర్ప్రైజ్ కాను. అయితే ఒకటి మార్కెట్ లో మనం ముందు నుంచే ఫియర్ ఏదైతే కనుక నెలకొందో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ టింకర్ చేస్తారో చేస్తే కనుక మార్కెట్ సివియర్ గా రియాక్ట్ అవుతుంది అని. ఎందుకంటే ఇది వరకే ఎస్టీటీ చేంజెస్ చిదంబరం గారు చేసినప్పుడు కానీ ఆ టైం అప్పుడు నియర్లీ డౌన్ సర్కిట్ దాకా మార్కెట్స్ ఎట్లా మూవ్ అయినాయి అవన్నీ చూసాం. అయితే నిన్న రిమార్కబుల్ ఏంటి అనమాట బోత్ ఏదైతే కనుక ఫ్యూచర్స్ కనమాట 0.1% చేసేసి ఆప్షన్స్ కి 0.02 చేసి ఆప్షన్స్ కి 0.1% చేసినా కూడా అనమాట మార్కెట్స్ అబ్జార్బ్ చేసుకున్నాయి బై అండ్ లార్జ్ అనమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ స్ట్రక్చర్ లో కాస్త రేషనలైజేషన్ ఏదైతే చేశారో లాంగ్ టర్మ్ అనమాట 12.5 అట్లా అనమాట కొన్ని అసెట్ క్లాసెస్ లో దెబ్బ కూడా తగులుతుంది. లైక్ సపోజ్ ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోవడంతో ఇప్పుడు హయ్యర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఎందుకంటే కరెంట్ రేట్స్ కాబట్టి అనమాట. అదొక్కటి మాత్రం ఒక చిన్న నెగిటివ్ అనమాట ఫర్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో ఓల్డ్ ఎసెట్స్ ఉన్న వాళ్ళకి, అంతేగాని కొత్త ఎసెట్స్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేసి అని ఉంటాను. అనుకున్నట్టేనమాట క్లియర్లీ ఎప్పుడైతే ఈ ట్యాక్సెస్ ఎల్టీసీజీ ఇవన్నీ కూడా చేంజెస్ అనౌన్స్ అయినాయి ఆ తర్వాత అనమాట విక్స్ షార్ప్ గా పడిపోవటం చూసాం. వాలటిలిటీ ఇండెక్స్ అనమాట నియర్లీ 17.5% పడిపోయి నిన్న 12.75 వచ్చేసింది. అంటే ఇక వాలటిలిటీ ఇక్కడ నుంచి తగ్గుముఖం పడుతుంది, పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే బ్యాన్ లిస్ట్ లో నుంచి కూడా చాలా స్టాక్స్ బయటకు వచ్చేసి ఇక కేవలం 3 స్టాక్సే ఉన్నాయి బ్యాన్ లిస్ట్ లో కూడా, అది అబ్జర్వ్ చేయాలి మనం. మిగతా అన్ని కూడా ఎగ్జిట్ అయిపోయినాయి, అంటే పొజిషన్స్ అనమాట కట్ డౌన్ చేసేసారని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఒకటి పిఎస్యు స్టాక్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే రియల్ వెల్త్ క్రియేటర్స్ లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో అయ్యే కాబట్టి నేను అనుకోవటం ఇక్కడ నుంచి పిఎస్యు స్టాక్స్ లో సెక్టోరల్ చేంజ్ వస్తుంది. మేబీ ఎనర్జీ స్టాక్స్, పవర్ స్టాక్స్ అవి మోర్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి పిఎస్యులో. అండ్ హై మల్టిపుల్ ఉన్న రైల్వే స్టాక్స్ కానీ డిఫెన్స్ స్టాక్స్ కానీ కాస్త మల్టిపుల్స్ తగ్గచ్చు ఖచ్చితంగా అనమాట. కాబట్టి ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట ఆ సెక్టర్స్ లో అనవసరం అనమాట. రిజల్ట్ని బట్టి పెర్ఫార్మెన్స్ని బట్టి పొజిషన్స్ తీసుకోమంట. కొంచెం అండర్ ప్రైస్డ్ గా అనిపిస్తున్నాయి వాల్యుయేషన్స్ వైజ్ కూడా ఇప్పటికీ, అంటే ఎనర్జీ అండ్ పవర్ స్టాక్స్ అనమాట పిఎస్యులో ఆ సెగ్మెంట్ లో ఉండొచ్చు. అదర్ సెక్టర్స్ లో మనం చూస్తే కన్స్యూమర్ స్టాక్స్ నిన్నే మనం చూసాం ఎట్లా బిహేవ్ చేసినాయి, ఐటీసీ కానీ ఇవన్నీ కూడా. ఆ కన్స్యూమర్ స్టాక్ షుడ్ బి ఎ బెటర్ థీమ్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి కూడా అంటారు, మేబీ అప్ టు సెప్టెంబర్ వరకు అట్లా అనమాట. అయితే ఒకటి నిన్న బడ్జెట్ లో కేర్ఫుల్ అనాలిసిస్ చేస్తే నేను 3 సిగ్నిఫికెంట్ పాయింట్స్ చూస్తాను. ఒకటి ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎప్పుడూ లేనట్టు ఫస్ట్ టైం జాబ్స్ పైన ఫోకస్ పెట్టడం, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. ఎందుకంటే ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, మనది యంగ్ పాపులేషన్ అన్నా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, జాబ్ క్రియేషన్ ఎంత తక్కువ ఉంది అనేది పెద్ద కన్సర్న్ కింద తయారైంది లాస్ట్ 2-3 ఇయర్స్ లో కూడా.
కాబట్టి దానిపైన ఇంక్రీస్డ్ ఫోకస్ పెట్టడం అనేది అనమాట ఇట్స్ డెఫినెట్లీ పాజిటివ్. అండ్ జాబ్ క్రియేషన్కి ఇన్సెంటివైజేషన్గా స్కీమ్స్ పెట్టడం కూడా ఇంకా పెద్ద ఇన్సెంటివ్ అని చెప్పేసి అని కూడా అంటాను. అది పక్కన పెడితే ఇన్స్టిట్యూషన్స్ లైక్ చేసేది, ఫారినర్స్ లైక్ చేసేది, అట్లా ఫిజికల్ డెఫిసిట్ నెంబర్స్ కూడా కంట్రోల్ చేసుకుంటా టార్గెట్స్ ఏ విధంగా అయితే లోవర్ చేశారో 4.9 to 4.5 మార్కెట్స్ విల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ మ్యానర్ అని చెప్పేసి అంటాను. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ట్యాక్స్ కోడ్ సింప్లిఫికేషన్ ఇంకా సింప్లిఫై చేస్తామని కూడా అంటాం అన్నమాట. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం ఆలోచించి బడ్జెట్ అనే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇక మార్కెట్ని అడపాతడపా ఇంపాక్ట్ ఏం చేస్తాయి అంటే ఏదన్నా గవర్నమెంట్ కొత్తగా పాలసీస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసినా, మెజర్స్ ఏమైనా పార్లమెంట్లో అనౌన్స్ చేసినా, ఆర్ బడ్జెట్ డిస్కషన్స్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ఏ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తే, ప్లస్ గ్లోబల్ క్యూస్ ఎనీవే ఆన్ అండ్ ఆఫ్. లైక్ నిన్న యుఎస్ మార్కెట్లో పోస్ట్ మార్కెట్ కాస్త ఫ్యూచర్స్ నెగిటివ్ అయినాయి, ఎందుకంటే రిజల్ట్స్ కాస్త వీక్గా ఉన్నాయి, ఆల్ఫాబెట్ టెస్లా ఎక్స్పెక్టేషన్స్ కంటే అన్నారు. అయితే సరే మన బడ్జెట్ ముందన్నమాట, ఇంకా ఫారెన్ న్యూస్లు ఎందుకులే అని చెప్పేసి చాలామంది పట్టించుకోకపోవచ్చు. బట్ డెఫినెట్లీ వన్ డిఫెన్సివ్ బెట్ అనమాట యుఎస్ మార్కెట్ ఫాలోఅప్ని బట్టి నేను చూస్తూ ఉంటే ఇండియన్ టెక్ సెక్టర్ షుడ్ పెర్ఫామ్ మచ్ బెటర్ నిన్న, ఎందుకంటే ఏంజల్ ట్యాక్స్ రిమూవల్ కానీ ఇలాంటివి చాలా చూసాం. అండ్ ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అనమాట అవుట్లే దాదాపు 52% పెంచారు. అంటే ఫోకస్ ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో న్యూ జనరేషన్ టెక్నాలజీస్కి, ఏఐ కానీ, సెమీ కండక్టర్ కానీ, వీటన్నిటిపైన కూడా గవర్నమెంట్ ఫోకస్ కంటిన్యూడ్గా ఉంటుందని చెప్పేసి, కాబట్టి ఆ సెగ్మెంట్ కూడా కాస్త జాగ్రత్తగా చూడమని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ మీరు అన్నట్టు హ్యూజ్ వాలటిలిటీ ఇక్కడి నుంచి ఉండకపోయినా కాస్త టైం వైజ్ కరెక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే నేను ఏదైతే ఇంట్రాడేలో రికవరీ వచ్చిందో మేబీ ఒక స్మాల్ రీటెస్ట్ చేసినా కూడా నేను సర్ప్రైజ్ కాను. బట్ ఆ రీటెస్ట్ చేస్తుంది కదా, కరెక్ట్ అవుతుంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. బట్ నౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ కేర్ఫుల్ స్టాక్ పికింగ్ అంటాను. అక్రాస్ ద బోర్డ్ అనమాట ర్యాండమ్గా కొంటాం కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి, ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ మీరు ఇదివరకట్లాగా ఎగ్జూబరెంట్గా కొంటే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా పనిష్ చేస్తుంది, మిస్టేక్స్ని కండోన్ చేయదు, కంప్లసెన్సీ పనికిరాదు. స్టాక్ పికింగ్ హోల్డ్స్ కీ అంటాను ఫర్ అవుట్ పర్ఫార్మింగ్ రిటర్న్స్ ఫర్ నెక్స్ట్ 1 year. ఓకే ఓకే, మంచి గ్రోత్నే మనం మార్కెట్లో చూస్తాం తప్పనిసరిగా. ఇప్పుడు కుండ్రారు అన్నట్లుగా అక్రాస్ ది బోర్డ్ రిటర్న్స్ కష్టం, ఇక్కడ నుంచి సెలెక్టివ్గా జాగ్రత్తగా స్టాక్స్ కనుక పికప్ చేస్తే. ఒక్క పాయింట్ వసంత్ గారు, అల్టిమేట్లీ పవర్ ఆఫ్ స్మాల్ ఇన్వెస్టర్ రికగ్నైజ్ చేసింది, ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు కేంద్రం అనమాట. కాబట్టి జై హో స్మాల్ ఇన్వెస్టర్, జై హో రిటైల్ ఇన్వెస్టర్, మనందరికీ జై హో. అండ్ ఎస్టీటీ చూసాం మనం, 37,000 crore రూపాయల ఇన్కమ్ని మనం ఇస్తున్నాం ఓన్లీ ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇంకా ఇవన్నీ కలపకుండా. సో అటువంటి ఒక స్ట్రాంగ్ అసెట్ క్లాస్గా ఈక్విటీస్ మారాయి ఇప్పుడు, ఎటువంటి సందేహం లేదు గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఏ గోల్డెన్ ఇరా ఫర్ ది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్. అలాగే థీమ్స్ను కూడా అండి, మార్కెట్ ఎంత చకచక పికప్ చేస్తుందంటే, నిన్న బడ్జెట్ ఇంట్రాడేలోనే కొన్ని సరే కొన్నిట్లోనూ సెల్లింగ్ వచ్చింది బ్యాంక్స్, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఇటువంటి వాటిలో. రీసైక్లింగ్ థీమ్కి గవర్నమెంట్ ఇచ్చిన ప్రాధాన్యం పెద్దగా, దాని గురించి ఏమి బడ్జెట్లో పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వలేదు, చిన్న మాటలు 4 మాట్లాడారు నిర్మలా సీతారామన్ గారు. వెంటనే రీసైక్లింగ్ స్టాక్స్ అని లైక్ గ్రావిటా కావచ్చు, పాండి ఆక్సైడ్స్ కావచ్చు, లేకపోతే ఎకోరికో, ఇటువంటి స్టాక్స్లో నిన్న మంచి మూవ్స్ చూసాం లాంగ్ సైడ్. సో అటువంటి ఒక విజ్డమ్ అనేది మార్కెట్స్లో మనకు అనిపిస్తుంటుంది. ఆల్ సడన్ అనండి, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. సో ఈ మిడిల్ క్లాస్కి బ్యాంక్ డిపాజిట్స్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్లో పెడదామా, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, 50 lakh crore వెళ్ళిపోయింది కనీసం, 1 crore లేదా హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కోలేనటువంటి ఒక పరిస్థితికి దారితీసింది ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్. అదే పరిస్థితి అన్ని చోట్ల ఉంది, హైదరాబాద్ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా కూడా, ప్రభుత్వం మనకు ఎంత వ్యతిరేకంగా ఆ ట్యాక్స్లు వేసి ఈ ట్యాక్స్లు వేసి ఏం చేసినా కూడా, వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ రిటర్న్స్. దానికి ఒక్క స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ రూట్లో మాత్రమే మనం మంచి ఫలితాలు సాధించగలుగుతాం. మన దగ్గర ఉన్న చిన్న చిన్న మొత్తాలు 10,000, 20,000, 50,000, 1 lakh rupees ఇటువంటి మొత్తాలను ఇన్వెస్ట్ చేయాలంటే ది వన్ అండ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది కంట్రీ ఈక్విటీస్. కాబట్టి ఏమీ భయపడొద్దు, జంకొద్దు, ఈ చిన్న చిన్న టింకరింగ్స్ చూసి మార్కెట్లో చక్కటి క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ల పట్ల దృష్టి పెట్టండి. ఫ్యామిలీస్కి వెల్త్ క్రియేట్ చేయటం అనేది మన చేతుల్లోనే ఉంది,
ప్రభుత్వం చేతుల్లో లేదు, మరొకరి చేతిలో కూడా లేదు. బ్రేక్ తీస్తున్నాం. ఇవాళ రామకృష్ణ గారు లేరు, క్రాంతి గారు జాయిన్ అవుతారు మనకు బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, నిన్న బడ్జెట్ ఫాలో అయి ఉంటారు మీరు కూడా ఆద్యంతం. సో ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు? ఒక క్యాపిటల్ షాక్ అనేది కొద్దిగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. మరి ఆ షాక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? రిటైల్ ఫ్రెంజీ ఏదైతే మనం ఈ మధ్య చూస్తున్నామో దానికి ఏమైనా బ్రేక్ పడుతుందని అనుకుంటున్నారా? వసంత్ గారు, మనం చూసినట్లయితే మార్కెట్ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. వసంత్ గారు, చాలా మార్కెట్ ఫంక్షనింగ్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్స్, మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ యాటిట్యూడ్తోనే వస్తున్నారు. ఒక వెల్త్ క్రియేషన్ అప్రోచ్ అనేది మార్కెట్లో ఫాలో అవుతున్నారు వసంత్ గారు. ఉంటుంది, స్పెక్యులేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ వసంత్ గారు, మనం ఈ స్పెక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా ఓకే వచ్చే రిటర్న్స్ చూసుకుంటే కనుక ఓకే క్యాపిటల్ గెయిన్ కొంచెం పెంచడం వలన ఓకే మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్లో అయితే ఏముండదు వసంత్ గారు. బహుశా 1-2 డేస్ ఈ క్రిబ్బింగ్ అనేది ఉంటుంది వసంత్ గారు. కానీ ఏంటంటే, స్టిల్ మీరు ఇందాక చాలా మంచి కోట్ అనేది చేశారు, ఏంటంటే స్టిల్ ఇంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ వచ్చినప్పటికీ ఓకే స్టిల్ ఈక్విటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్ క్లాస్ అనమాట. ఏ క్యాలిక్యులేషన్ చేసినా, ఏ పారామీటర్ తీసుకున్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్ క్లాస్ వస్తుంది గారు. అందువల్ల ఈ ఈ అసెట్ క్లాస్ అనేది కంటిన్యూ టు డూ వెల్ అనమాట. ఎందుకంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే క్యాపిటల్ గెయిన్ ఇంప్లిమెంటేషన్ చూసినప్పటికి కానీ ఓకే స్టిల్ ఈక్విటీ అనేది మంచి అట్రాక్టివ్ ఉంటుంది. కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి వసంత్ గారు. నెక్స్ట్ వసంత్ గారు, ఇందాక కుటుంబరావు గారు చెప్పారు ఎస్టీటీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంతో క్రిప్ చేశారు ఇన్వెస్టర్స్ అని. కానీ ఇప్పుడు ఎస్టీటీ వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ కింద మారింది. నెక్స్ట్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది తెలీదు. జస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేస్తున్నాం. నెక్స్ట్ డివిడెంట్, ఇండియన్ లిస్టెడ్ కంపెనీ నుంచి ఎన్ని వందల కోట్ల డివిడెంట్ వచ్చినా ట్యాక్స్ ఫ్రీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. నౌ ఇట్ ఈస్ యూఆర్ పేయింగ్ దట్ యాజ్ ఏ 30% ట్యాక్స్. సో అందువల్ల మార్కెట్ ఇటువంటి షాక్స్ని అబ్జార్బ్ చేసుకుంటూ వెళ్తుంది వసంత్ గారు. అందువల్ల ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ చేసే ఇన్వెస్టర్స్కి స్టిల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% అంటే వసంత్ గారు ఓకే ఐఎమ్ ఫుల్ టైమ్ ఇన్ ఈక్విటీ, మెజారిటీ ఆఫ్ మై అసెట్స్ విల్ బీ ఇన్ ఈక్విటీ ఓన్లీ, బట్ 12.5% స్టిల్ వీఆర్ గ్రేట్ఫుల్ వసంత్ గారు. తక్కువే కంపేర్ చేసుకుంటే, ఇఫ్ యూ కంపేర్ విత్ వెస్టర్న్ రిజైమ్స్ ట్యాక్స్ రిజైమ్స్ కనుక చూసినట్లయితే, లేకపోతే యుఎస్ ట్యాక్స్ రిజైమ్స్ కనుక కంపేర్ చేసుకుంటే కనుక ఓకే వీఆర్ ఫెయిర్లీ ఛార్జ్డ్ వసంత్ గారు అంత. బట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్టు ఇన్ లైఫ్ 2 థింగ్స్ ఆర్ సర్టన్, వన్ ఈజ్ డెత్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్యాక్సెస్ అని. సో వీ నీడ్ టు హ్యాబిచువేట్ వసంత్ గారు. ఓకే, అలాగే మరొకటి కూడా మనకు ఈ బడ్జెట్లో మరొక నెగిటివ్గా అనిపించిన అంశం ట్యాక్స్ ఆన్ షేర్ బైబ్యాక్స్. అంటే మనం కనుక షేర్లు కంపెనీకి ఆఫర్ చేసినప్పుడు, మన దగ్గర నుంచి కంపెనీ షేర్లు కొన్నప్పుడు వీఆర్ లైబుల్ టు పే ట్యాక్స్. అది ఒక నెగిటివ్ అంశం. చూద్దాం దీన్ని మార్కెట్ ఏ విధంగా చూస్తుందో రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్ద బైబ్యాక్స్ చూసాం మనం, బజాజ్ ఆటో, అరబిందో ఫార్మా, అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్, జైడస్ లైఫ్, ఈ క్లర్క్స్ ఇలాంటి కంపెనీలు పెద్ద బైబ్యాక్స్ అనౌన్స్ చేశాయి. సారీ, ఈ ఇయర్లో టాప్ ఫైవ్ బైబ్యాక్స్ ఆఫ్ 2024 కనుక మనం చూస్తే. అలాగే లాస్ట్ ఇయర్ సుమారుగా 45,000 కోట్లు బైబ్యాక్స్ అనేవి గమనించాం మనం. రాబోయే రోజులే ఉన్న ఈ బైబ్యాక్స్కి బ్రేక్ పడుతుందా? ఇది కూడా కార్పొరేట్సే దీనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో చూడాలి. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి. దగ్గరకి నమస్కారం అండి. మీ సలహాల వల్ల నా పోర్ట్ఫోలియోలో 18% ప్రాఫిట్ ఉంది సార్. ఒక 4 మాత్రమే ఒక 10-12% లాస్ ఉంది సార్. ఒకటి మజ్గాండాగ్, ఒకటి ఏడిఎస్ఎల్, ఐఆర్ఎఫ్సి, తర్వాత వచ్చేసి జిఆర్ఎస్ఈ సార్, గార్డెన్ రీచ్. ఈ 4 మాత్రమే ఒక 12% లాస్ ఉంది సార్. ఇంకేమైనా యాడ్ చేసుకోమంటారా? అదొకటి. కుటుంబరావు గారికి ధన్యవాదాలు, వారి సలహాతో ఒక 20-25% ప్రాఫిట్ పొందాను. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ మూడు, ఈ నాలుగిట్లో మూడేమో మన క్రాంతి గారు చెప్పారు, ఐఆర్ఎఫ్సి ఏమో నేను చెప్పాను, కాబట్టి మేము చెప్పిన లాస్ట్లో ఉన్నాయి, కుటుంబరావు గారు చెప్పినవి ప్రాఫిట్లో ఉన్నాయి, అంతే కదా? అలాగా సార్, అలాగా సార్, కుటుంబరావు గారి సలహా పాటించాను.
ఈ సలహాలు కూడా పాటించాలి. 25-30% ప్రాఫిట్ పొందాం సార్. మాత్రమే మేము చెప్పినవి మీరు ఏం చేశారంటే మీరు బాగా హైలో కొన్నారు అంతే. వాస్తవం సార్, అంత మించి కుటుంబం వారు చెప్పినప్పుడు ఏంటంటే మీకు వెంటనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, మేము చెప్పినప్పుడు మీకు బాగా పెరిగిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక చిన్న తప్పు చేశాను సార్ వసంత్ గారు, నేను ఇంటర్వ్యూలో మార్చుకున్నాను అనమాట. అందుకని మేము కూడా ఈ జుట్టుకు రంగేసుకోవడం మానేయాలండి. అప్పుడు కానీ మా మీద కూడా మీకు నమ్మకం రాదు. సరే ఇదంతా ఓకే చేస్తా, ఐఎమ్ జోకింగ్, నథింగ్ సీరియస్ అబౌట్ దిస్. ఆల్సెడెడ్ అండ్ కుటుంబరావు గారి ఎక్స్పీరియన్స్ ముందు మేము చాలా చిన్నవాళ్ళం. సరే క్రాంతి గారు, ఏమిటి మజగాన్ డాక్, జిఆర్ఎస్సి, ఐఆర్ఎఫ్సి, ఇవి హైప్రెస్టీల్ ఎంటర్ అంటే మంచి కంపెనీలు లేవండి, గ్రేట్ కంపెనీస్, దే ఆర్ ఆల్ వర్కింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ లెవెల్. ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇక్కడ వసంత్ గారు, మూడు కంపెనీస్ స్ట్రాంగ్ కంపెనీస్ వస్తుంది గారు, ఇంక్లూడింగ్ ఏడిఎస్ఎల్ కూడా. ఆయన చేసింది ఏంటంటే ఆ స్టాక్ లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ కనుక చూస్తే 100 రూపీస్లో ఇట్ వాజ్ లిటరలీ స్లీపింగ్ అనమాట. సో కానీ ఏంటంటే ఆయన టాప్ ఆఫ్ ద పిరమిడ్, టాప్ ఆఫ్ ద హిల్లో ఎంటర్ అయ్యారు, అందువల్ల కొంచెం స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళినాయి వసంత్ గారు. వరీ అవసరం అవసరం లేదు, ఇక్కడ నుంచి కనుక ఇన్ కేస్ ఫర్దర్ డిప్స్ ఏమైనా వస్తే కనుక ఐఆర్ఎఫ్సి కానీ లేకపోతే మాజ్గామ్ డాక్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ జిఆర్ఎస్సి, జిఆర్ఎస్సి కనుక చూస్తే లాస్ట్ 45 డేస్ ఆర్ లాస్ట్ 2 మంత్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50% పెరిగింది వసంత్ గారు. సో టాప్ ఆఫ్ ద హిల్ మూమెంట్లో ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఈ స్టాక్స్ అన్ని కింద నుంచి ఒకటి చూసుకోవాలి, మనం ఏ ప్రైస్లో ఎంటర్ అవుతున్నామో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఆ స్టాక్ మనం 1000 రూపాయల్లో ఎంటర్ అవుతున్నామని మనం అనుకుంటాం, కానీ అది 100 రూపీస్ నుంచి 100-10 టైమ్స్ అయి ఉంటుంది వసంత్ గారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జిఆర్ఎస్సీనే తీసుకుంటే 575-52 వీక్లో, ఇంకా అంతకంటే ముందే స్టార్ట్ అయింది, బట్ 575-52 వీక్లో అక్కడ నుంచి 2835కి వెళ్ళింది, 5 టైమ్స్ పెరిగింది. సో దట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంపెనీ. సో ప్రతి డిప్లో కొనుక్కోవచ్చు అంతే కదా. ఎస్ వసంత్ గారు, లక్కీగా ఆయన ఏంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో ఎంటర్ అయ్యారు, అందువల్ల హీ కెన్ హోల్డ్ అని అనమాట. అదే ఏదైనా స్పెక్యులేటివ్ బెట్స్లో ఇట్లా ఎంటర్ అయితే ప్రాబ్లం అయి ఉండేది. కరెక్ట్, మంచి స్టాక్స్లో ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. నేను జస్ట్ జోక్ చేశాను కానీ మేము చెప్పినప్పుడు కొని ఉంటారు మీరు, వేరే సోర్సుల ద్వారా కూడా విని కొని ఉంటారు. నథింగ్ టు వరీ అండి, అని ఏమీ ఇబ్బంది పడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు. హాయిగా హోల్డ్ చేయదగిన స్టాక్స్, డిప్స్లో ఇంకా యాడ్ చేసుకోదగిన కంపెనీలు కూడా ఇవి. ప్రీ ఓపెన్ ట్రేడ్స్ కనిపిస్తున్నాయి, 24,429, పెద్ద నీట్ ఓపెనింగ్ ఏం కాదు, ఒక 50 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్. ప్రీ ఓపెన్ ట్రేడ్ నష్టాల్లోనే కనిపిస్తోంది, ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో శ్రీధర్, కర్నూలు సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఎనికాను, ఈఎంఎస్ లిమిటెడ్ పిటిసి ఇండస్ట్రీస్ 2 ఇయర్స్ కి లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఈఎంఎస్, పిటిసి ఇండస్ట్రీస్, ఇంకోటి ఏదన్నారు? ఎనికాను, ఈఎంఎస్ లిమిటెడ్, ఎలికాన్ ఇంజనీరింగ్, పిటిసి ఇండస్ట్రీస్, లాంగ్ టర్మ్ 2 ఇయర్స్కి సార్. మీరు అడుగుతున్న ఫస్ట్ స్టాక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఈఎంఎస్, ఎలికాన్ ఇంజనీరింగ్, ఎలికాన్ ఈఎంఎస్ లిమిటెడ్. ఓకే, ఎలికాన్ ఇంజనీరింగ్, రైట్. నిన్న ఈఎంఎస్ చక్కగా పెరగడం చూసాం, బికాస్ ఆఫ్ ఐ థింక్ ది బడ్జెట్ ప్రపోజల్స్. ఎందుకంటే ఈ వాటర్ థీమ్ అనేది రాబోయే రోజుల్లో ఒక మంచి థీమ్ కాబోతోంది. ఈఎంఎస్ నిన్న 4% పెరగడం చూసాను. నేను పొద్దున్నే బుడాన్ వచ్చారు, మా కొలీగ్ బుడాన్, మేము ఇద్దరం ఎక్కువగా మార్కెట్ల గురించి ఈ ఆఫీస్లో నేను డిస్కస్ చేసే ఏకైక వ్యక్తి, మీ షేర్లన్నీ పెంచుకుంటున్నారు అని. నిన్న ఎస్ఎంఎస్ ఫార్మా, ఈఎంఎస్ ఈ రెండు ఆయనకి నేను ఎప్పుడో మాటల్లో చెప్పడం జరిగింది సజెషన్ లాగా. సో ఆ రెండు నేను చక్కగా పెరగడం చూసాం. కుటుంబరావు, ఈఎంఎస్, పిటిసి ఇండస్ట్రీస్, ఎలికాన్ ఇంజనీరింగ్, పిటిసి సరే మన క్రాంతి గారికి వదిలేద్దాం, ఈఎంఎస్, ఎలికాన్ ఇంజనీరింగ్ ఏం చేయొచ్చు? ఓవరాల్గా ఆయన సెలెక్షన్ బాగానే చేశారండి, గుడ్ స్టాక్స్ సెలెక్ట్ చేశారు, అందులో డౌట్ లేదనమాట. అండ్ దట్ డిఫరెంట్ సెక్టర్స్ లో కూడా ఎలికాన్ కూడా ఈ మధ్య హై నుంచి కరెక్షన్ వచ్చనమాట, కాస్త అట్రాక్టివ్ వాల్యుయేషన్ వస్తుంది. క్లోజ్ అప్ టు 600 ఎలికాన్ స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాను, ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్. ఈఎంఎస్ కూడా ఈస్ డీసెంట్ బెట్టే అంటాను. యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ ఇస్తున్న ఏదైతే కనుక కొత్త ప్రపోజల్స్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని బట్టి అనమాట కంపెనీ కెన్ రిపోర్ట్ బెటర్ ఇన్ కమింగ్ క్వార్టర్స్ అంటాను. రెండు బై చేయమంటానండి ఆల్ త్రీ. మనం వైజాగ్లో దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది, ఈఎంఎస్ స్టాక్ని వైజాగ్ వర్క్షాప్లో.
అక్కడ డబుల్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈఎంఎస్ లో చూడాల్సింది వసంత్ గారు 52 week హై దగ్గర ఉంది కాబట్టి బై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ 780 దగ్గర ఉంది, 52 week హై 790. కరెక్ట్ అండి. లాస్ట్ ఫోర్ మంత్స్లో డబుల్ అయిపోయింది, 400 to 800 అయిపోయింది ఈఎంఎస్. రైట్ క్రాంతి గారు, ఏంటి పిటిసి ఇండస్ట్రీస్ ఈ రేట్లో సాహసం చేయొచ్చా కొనొచ్చా? స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. కంపెనీ కూడా మళ్ళీ క్యూఐపీకి వెళ్తుంది వస్తుంది గారు. సో క్యూఐపీకి అరౌండ్ 700 crores కంపెనీ ఫండ్స్ రైజ్ చేయబోతుంది. సో ఈ టైంలో ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రైస్లో వస్తున్నాయంటే వన్ కెన్ అండర్స్టాండ్ ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ అప్సైడ్ ఉందని. ఇట్ ఈస్ స్టాక్ టు యాడ్ ఎవ్రీ డిప్ వస్తుంది గారు. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్తే, రామరాజ్ అండి, రాజమండ్రి. ట్రైడెంట్ కొన్నారా? పోయి సుజలాన్ 48 లో కొన్నా. సుజలాన్ మంచి రిజల్ట్ వచ్చింది, బట్ కుటుంబంలో ట్రైడెంట్ ఏం చేయొచ్చు? ట్రైడెంట్ ఓన్లీ స్పెక్యులేటివ్ బెట్ అండి. టెక్స్టైల్ స్పేస్ లో మధ్యలో ఒక్కసారి వాల్యూమ్స్ వచ్చినాయి, మంచి సిజిలింగ్ వాల్యూమ్స్ వచ్చి 50 rupees కూడా క్రాస్ అయింది, బట్ అక్కడే స్టాక్ డిస్ట్రిబ్యూషన్ అవ్వటం కూడా చూసాం మనం. అప్పుడు కాషన్ కూడా చేసాం, లార్జ్ ఈక్విటీ ఇందులో అదొక్కటి చూడాలన్నమాట. అంత లార్జ్ ఈక్విటీ ఉన్నప్పుడు అనమాట, తో మార్కెట్ క్యాప్ 20,000 crores మార్కెట్ క్యాప్ గా కంపెనీ కనిపించినా కూడా అంత హ్యూజ్ లిక్విడిటీ ఈక్విటీ బేస్ ఉన్నప్పుడు సస్టైన్ అవ్వటం కష్టం. టెక్స్టైల్ స్పేస్ కి అనుకున్నంత ఊతం కూడా ఈ బడ్జెట్ లో ఏవి కనపడలేదు. అండ్ మార్చ్ రిజల్ట్ వాస్ వెరీ వీక్ ట్రైడెంట్ అనమాట. అన్లెస్ ఈ క్వార్టర్ రిజల్ట్ చూసి బెటర్ గా ఉంటే కనుక ఆ టైం ఒకటి ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవ్వాలి, ఈవెన్ అదర్వైజ్ హీ షుడ్ షిఫ్ట్ టు బెటర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అంట. ఓకే, సుజలాన్ అయితే హోల్డ్ చేయండి. దీనికి సంబంధించిన దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయినట్లుగా కనిపిస్తుంది. సుజలాన్లో మంచి రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. అలాగే ఇవాళ ఎనర్జీ స్టాక్స్ మార్నింగ్ కుటుంబరావు గారు కూడా మెన్షన్ చేశారు, ఎనర్జీ స్టాక్స్ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్థిక మంత్రి ఎనర్జీ సెక్యూరిటీ గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించారు. సో దట్ విల్ గివ్ ఏ బిగ్ బూస్టర్ ఫర్ ఎనర్జీ సెక్టర్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ తీసుకున్నానండి, బడ్జెట్ ముందే తీసుకున్నాను, రిజల్ట్ అది బాగున్నది అని. ఓకే, అది ఇప్పుడు ఇంకా బాగా దాన్ని యావరేజ్ ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చా? ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ ఏ రేట్ లో కొన్నారు మీరు? నేను 620 లో తీసుకున్నానండి. మంచి థీమ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ స్టాక్ కూడా బాగా పెరిగిన తర్వాత కొన్నారు మీరు, కాకపోతే అదొకటి ఇబ్బంది. కుటుంబారు, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేసుకోవచ్చు, ఎవ్రీ డిక్లైన్ లో యాడ్ చేయొచ్చండి. ఇది వన్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇన్ విజయవాడ వర్క్షాప్ కూడా అనమాట నాది, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్స్ కూడా, ఎందుకంటే ఈ రీసైక్లింగ్ థీమ్ అని కానీ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్ అవుతుంది సొసైటీలో మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి అందులో ఉన్న కంపెనీస్ ఎస్పెషల్లీ లార్జ్ ఫ్యాన్సీడ్ కంపెనీస్ మాత్రం విల్ కంటిన్యూ టు అవుట్ పెర్ఫామ్ అని చెప్పేసి అని అంటాను. అయితే సపోర్ట్ లెవెల్ అంటూ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మాత్రం స్టాక్ లో రీసెంట్లీ సపోర్ట్ లెవెల్స్ అరౌండ్ 600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, కాబట్టి క్లోజర్ టు 600 ఎప్పుడన్నా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ కరెక్షన్ వస్తే కొనాలి, లేకపోతే స్లోగా 660 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే రైట్, టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మళ్ళీ ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ కూడా సిద్ధంగా ఉంది యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ కంపెనీ. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నా. హలో హలో నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఇది మన ఈ స్టార్ ఎనర్జీ 670 లో తీసుకున్నా సార్, అదే లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నా, హోల్డ్ చేయొచ్చా సార్? అదే క్రాంతి గారు, స్వాన్ ఎనర్జీ హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. రీసెంట్ గా ఈ 650 రేంజ్ లో ఈ కంపెనీలో బ్లాక్ స్టోన్ కూడా ఈక్విటీ తీసుకోవడం జరిగింది వస్తుంది గారు. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గానే కనపడుతుంది. నెక్స్ట్ ఒక ఈక్విటీ డీల్ కూడా జరిగింది కాబట్టి ఈ ప్రైస్ రేంజ్ లో హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఇన్ కేసు డిప్ ఏదైనా వచ్చినా 1 year టైం హొరైజన్ తో ఈ స్టాక్ ను కొనొచ్చు వస్తుంది గారు. సో ఇది బ్లాక్ స్వాన్ కాదు, వైట్ స్వాన్ అంటారు. గుడ్, స్వాన్ ఎనర్జీ తప్పకుండా హోల్డ్ చేయండి, ఇంకా మేబీ తగ్గితే కొనుక్కోవచ్చు కూడా అంటున్నారు క్రాంతి గారు. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు అజయ్ అండి, నేను ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక
2500 షేర్స్ కొన్నానండి 45 రూపీస్ లో. ఓకే, ఇవి హోల్డ్ చేయొచ్చా అండి? హోల్డ్ చేయొచ్చా? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కుటుంబరావు గారు, కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉందండి, మనం చూస్తున్నాం అనమాట. ఇంక షార్ట్ టర్మ్ అనమాట, స్టాక్ అరౌండ్ 44 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది, బట్ ఇట్ షుడ్ డూ వెల్ అండి. ఎందుకంటే ఆర్బీఐ స్టేటెడ్ పాలసీ చాలా వరకు బెటర్ పెర్ఫార్మింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ రెగ్యులర్ బ్యాంక్స్ చేయడానికి మేము ఎవర్షన్ కాదు అని చెప్పేసి అండి, హోల్డ్ అంటాను యాస్ ఆఫ్ నౌ. మాత్రం ఏమి యాడ్ చేయొద్దు, ఉన్న షేర్లు అలా హోల్డ్ చేసి ర్యాలీస్ కోసం ఎదురు చూడండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, ఇప్పుడు జూపిటర్ వ్యాగన్ ఉంది కదా, అది ఉత్తప్త అంటారా అమ్మవచ్చు అంటారా? ఏంటి, ఎందుకు వచ్చింది ఆ డౌట్ మీకు? డౌట్ అంటే ఇప్పుడు 385 లో కొన్నానండి, ఇంకా ఇంకా ఎక్కువ పెరుగుద్ది అనేది అత్యంత ఉద్యోగం అని. 385 కొన్నారు, 620 ఇప్పుడు కనిపిస్తుంది, 700 పైకి వెళ్ళి వెనక్కి వచ్చింది. సరే, టెక్నికల్గా కొంత ఇక్కడ సెల్ ఆఫ్ కనిపిస్తుంది, బట్ క్రాంతి గారు ఏమంటారు, జూపిటర్ వ్యాగన్స్ హోల్డ్ ఆర్ సెల్? వసంత్ గారు, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయమంటాను వసంత్ గారు, మీడియం టర్మ్ లో కొంచెం కన్సాలిడేషన్ ఉంది. ఈ స్టాక్ లో ఉన్న ఒక బ్యూటీ కానీ, ఈ స్టాక్ లో ఉన్న ఒక జిమ్మిక్ అనొచ్చు వసంత్ గారు, ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో ఆ రేంజ్ నుంచి మళ్ళీ తిరిగి ఉంచుకుని మళ్ళీ ర్యాలీ అవుతుంటుంది వసంత్ గారు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను, ఇన్ కేస్ ర్యాలీస్ లో ఆయన లోయర్ రేంజ్ లో ఎంటర్ అయ్యారు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసామని చెప్తాను వసంత్ గారు. అద్దరు కొట్టే స్టాక్ ఇది, నేను అనుకోవటం అయితే 1000 రూపాయలు అవుతుంది. ఒక 1 ఇయర్ మీరు ఓపిక్గా అలాగే భయపడకుండా హోల్డ్ చేస్తూ కనుక కూర్చుంటే ఈజీగా 1000 రూపీస్ అయ్యే స్టాక్ ఇది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు రఘునాథ్ రెడ్డి సార్, మండే నుండి మాట్లాడుతున్నా సార్. అందరికి నమస్కారం సార్. నమస్కారం, అడగండి సార్. జీపీడీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, జూపిటర్ వ్యాగన్స్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ప్రెజెంట్ రేట్ బై చేసిన సార్, కిర్లోస్కర్ ఆయిల్. సరే, జూపిటర్ వ్యాగన్స్ ఇప్పుడే చెప్పాం, ఒక్క నిమిషం ఆగండి, మార్కెట్లో ఓపెనింగ్ గురించి మాట్లాడుకొని అప్పుడు మీకు ఈ జీపీటీ కిర్లోస్కర్ ఆయిల్ కొనొచ్చా లేదా కుటుంబరావు చెప్తారు. ఓకే, మార్కెట్స్ అయితే అనుకున్నట్లుగానే నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కొద్దిగా పాజిటివ్గా మనకు ఓపెన్ అయ్యి ఆప్టిమిస్టిక్గా కనిపిస్తుంది. మిగతా ఇండెక్సెస్ మూడిట్లోనూ వీక్నెస్ కనిపిస్తుంది, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, అలాగే నిఫ్టీ. 1054 స్టాక్స్, ముందు ఐటీసీ గురించి మాట్లాడుకుందాం. 502 దాటేసింది ఐటీసీ, రికార్డ్ హై. 1 ఇయర్ కన్సల్టేషన్ తర్వాత నిన్నటి బడ్జెట్కి ముందే కొద్దిగా పెరిగింది, బట్ బడ్జెట్ అనేది ఒక మంచి ఊపినిచ్చింది. ఐటీసీ స్టాక్స్ సంబంధించి ఫ్రెష్ హైస్ దిశగా ఐటీసీ వెళ్తోంది. సెన్సెక్స్లో 126 పాయింట్ల నష్టం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత మిడ్ క్యాప్స్లో కొంత సోలార్ స్టాక్స్లో ఇంట్రెస్ట్ కనిపిస్తోంది, బొరోసిల్, రెన్యూబుల్స్, ఈ స్టాక్ పాజిటివ్గా మనకు కనిపిస్తోంది. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, తేజాస్ నెట్వర్క్స్, సుజ్లాన్ ఎనర్జీ, హెచ్బిఎల్ పవర్, షాఫ్లర్ ఇండియా, అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అవంతి ఫీడ్స్, యునైటెడ్ స్పిరిట్స్, మంచి రిజల్ట్ వచ్చింది యునైటెడ్ స్పిరిట్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, టాటా టెలీ సర్వీసెస్, టిటాగర్ వ్యాగన్స్, రేమండ్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, రైల్టెల్, రెడింగ్టన్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, కేఈఏ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇవన్నీ లాభాల్లో కనిపిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, మ్యాస్టెక్, పేజ్ ఇండస్ట్రీస్, ఎన్ఎల్సి ఇండియా, ఎంఎన్ఎం ఫైనాన్స్, హెచ్యుఎల్, బజాజ్ ఫిన్సర్, డాబర్ ఇండియా, ఇలాంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్, బట్ మిడ్ క్యాప్స్ ఆర్ పెర్ఫార్మింగ్ బెటర్. హెచ్బిఎల్ పవర్ మన లోకల్ కంపెనీస్లో ఇవాళ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది విత్ ఆల్మోస్ట్ 6% గెయిన్స్. అలాగే ఇరిడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, ఆర్సీఎఫ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, స్ట్రాంగ్గా మీన్స్ పాజిటివ్గా. బ్యాంకింగ్ స్టాక్స్లో పిఎన్బి, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇలాంటివి మనకు స్వల్ప లాభాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబరావు గారు, ఏదైనా ఏంటి, ఐటీసీ ఇక్కడ కొనొచ్చా? ఐటీసీ ఎవ్రీ డిక్లైన్ లో కొనొచ్చండి, డెఫినెట్లీ. ఇక్కడ నుంచి ఇంకా స్టీమ్ ఉంది, చాలా మంది వాళ్ళ ఓల్డ్ అనౌన్స్మెంట్ ఒకటి మర్చిపోయారు, ఇది డీమర్జర్ అనమాట. కాబట్టి ఆ డీమర్జర్ ఆఫ్ బిజినెసెస్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం అగ్రెసివ్ గా చేస్తారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1 డివిజన్ అయితే కంప్లీట్ చేస్తారని రీసెంట్లీ రిపోర్ట్స్ కూడా రావటం చూసాం. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ బై ఐటీసీ అంటాను. ఈవెన్ ఇవాళ ఇంట్రాడే కూడా మేబీ అరౌండ్ 490-495 స్టాప్ లాస్ పెట్టుకుని స్పెక్యులేటివ్ కి బెట్ కింద కొనాలంటే కొనొచ్చు.
అండ్ యునైటెడ్ స్పిరిట్స్ యూజువల్లీ మూవ్ చేసినప్పుడు పెద్ద మూవే చేస్తుందండి. చాలా రోజులు కన్సాలిడేట్ అయ్యి ఇవాళ దాదాపు 2.5% ఓపెనింగ్ మూవ్ చేసింది. అండ్ వాల్యూమ్స్ కూడా ఆల్రెడీ 2 weeks యావరేజ్ వాల్యూమ్స్ ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయినాయి యునైటెడ్ స్పిరిట్స్ లో అనమాట. కాబట్టి నేను అనుకుంటాం స్టాక్ ఎక్కడి నుంచి కూడా మేబీ ఆన్ ది వే టు 1500 ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అని చెప్పేసి అని అంటాను. కొన్ని కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చేసి వాల్యూమ్స్ అయితే అవుతున్నాయి అందులోనమాట. వక్రంజి స్పెక్యులేటివ్ అవాయిడ్ చేయమంటాను, జెనిసిస్ కూడా స్పెక్యులేటివ్ కాస్త అవాయిడ్ చేయొచ్చు, ఈడీసీ స్పెక్యులేటివ్ కౌంటర్ అవాయిడ్ చేయొచ్చు. హెరిటేజ్ తిరిగి అనమాట ఫ్రెష్ ర్యాలీ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ 596 అటెంప్ట్ చేసింది అనమాట. మేబీ స్టాక్ మనం చెప్పాం కూడా 530-540 దగ్గర కన్సాలిడేట్ అయ్యి ప్రిపేరింగ్ ఫర్ ఫ్రెష్ ర్యాలీ అని చెప్పేసి. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో క్లోజర్ టు 560 హెరిటేజ్ బికమ్స్ ఏ గుడ్ బెట్ అని చెప్పేసి అని అంటాను. అయితే లార్జ్ క్యాప్స్ లో మాత్రం సిగ్నిఫికెంట్ గా ఆపర్చునిటీస్ ఇమీడియట్ గా అయితే కనపట్లేదండి. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ రిజల్ట్ బాగుండింది, ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఉండింది, అందుకనే స్టాక్ కూడా ఇవాళ పెర్ఫామ్ చేస్తుంది. మేబీ ఓవర్ లాంగ్ టర్మ్ ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ అని అంటాను. పిఎస్యు స్పేస్ లో లుక్అవుట్ ఫర్ ఆయిల్ కంపెనీస్ అండ్ పవర్ కంపెనీస్ అంటాను. ఎన్టీపీసీ అరౌండ్ క్లోజ్ టు 280-283 దగ్గర అక్కడ ట్రేడ్, 380-283 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎన్టీపీసీ కెన్ బి అటెంప్టెడ్ అట్ కరెంట్ లెవెల్స్ అంటాను. ఓకే రైట్. ఓకే కొన్ని మెయిల్స్ చూద్దాం. శ్రీనివాస్ రామ్ యుఎస్ఏ నుంచి పంపించారు, ఐ థింక్ ఆయన యుఎస్ఏ నుంచేనా, సరే ఎనీవే ఆయన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్టాక్స్ సంబంధించి చాలా నిరాశగా ఉన్నారు. సరే భారత్ ఫోర్జ్, శివాలిక్ బై మెటల్ ఈ రెండు ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా హోల్డ్ చేయొచ్చు, యాడ్ కూడా చేసుకోవచ్చా? రెండు గుడ్ స్టాక్స్ అండి, రెండు కూడా అనమాట. శివాలిక్ అయితే నీష్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్ అనమాట, బట్ డిపెండ్స్ అపాన్ కాపర్ ప్రైజెస్ వాటి వలన అనమాట దీని ఫార్చ్యూన్స్ కూడా డిపెండ్ అవుతాయి, బట్ డెఫినెట్లీ హోల్డ్ అంటానండి. ఓకే శ్రావణి అడుగుతున్నారు, డిసిఎక్స్ 380లో కొన్నారు, చంబల్ ఫెర్టిలైజర్స్ 480లో కొన్నారు, ఈ రెండు క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, రిజల్ట్స్ చూడమంటాను. ఓకే రిజల్ట్స్ మంచి రిజల్ట్సే ఉంటాయి వసంత్ గారు. ఈ క్వార్టర్ షార్ప్ కొంచెం బాగా రన్అప్ అయ్యి 450 లెవెల్ టచ్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది వసంత్ గారు, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. సారీ ఇందాక రమణారెడ్డి గారు మనకి మార్కెట్ ఓపెనింగ్ ముందర అడిగిన స్టాక్స్ మర్చిపోయాను నేను. కుటుంబరావు గారు, జీపీటీ ఇన్ఫ్రా, కిర్లోస్కర్ ఆయిల్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? కిర్లోస్కర్ ఆయిల్ అయితే డెఫినెట్లీ బై అంటానండి, ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంది, మళ్ళీ ఇప్పుడు కూడా రిజల్ట్ బాగోబోతోంది, కాబట్టి డెఫినెట్లీ బై ఎవ్రీ డిక్లైన్ లో. జీపీటీ ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద బెటర్ ఇన్ఫ్రా స్టాక్స్, అందులో డౌట్ లేదనమాట. అండ్ స్టాక్ కూడా అనమాట కాస్త ఈ మధ్య కరెక్ట్ అయ్యింది, కరెక్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ స్లైట్లీ అట్రాక్టివ్ బెట్ అనమాట. బై చేయమంటానండి రెండు స్టాక్స్ కూడా. ఓకే ఓన్లీ థింగ్, జీపీటీ స్టేజ్ 4 లో ఉంది ఏఎస్ఎం, అది గుర్తుంచుకోవాలి, 5% అనమాట. అందుకనే స్టాక్ షార్ట్ టర్మ్ లో వీక్ గా ఉండొచ్చు, బట్ వన్స్ ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చేస్తే బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చు. రైట్. లక్ష్మీ రాజ్యం అడుగుతున్నారు, పతంజలి 40 షేర్లు 976 రూపాయల్లో కొన్నారు, 64% లాభంలో ఉన్నారు, ఇది ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదంటే దీని నుంచి బయటకు వచ్చేసి ఎన్హెచ్పిసి అండ్ హెచ్సిసి కొనుక్కోవచ్చా? అంటే టోటల్లీ డిఫరెంట్ సెక్టర్ అడుగుతున్నారండి, అట్లా కాకుండా ఆయన కన్స్యూమర్ స్పేస్లో ఉండాలి అనుకుంటే ఇవాళ ఒక డొమెస్టిక్ ప్లేయర్గా ఎంఎన్సీస్కి పోటీ ఇచ్చి నిలబడగలిగిన కంపెనీ అంటే పతంజలి, అందులో డౌట్ లేదనమాట. అందుకనే స్టాక్ కూడా ప్రీమియం వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, మనం అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వన్ ఆఫ్ ద ఫ్యూ ఇండియన్ కన్స్యూమర్ స్టాక్స్ ట్రేడింగ్ ఎట్ 62 PE, 63 PE అట్లా కూడా అనమాట. నన్ను అడిగితే ఐ విల్ హోల్డ్ ఆన్ టు పతంజలి అండి. ఓకే మార్సన్స్ ఫార్మా అట బలరామ్ అడుగుతున్నారు, ఆయన 86 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? వన్ ఆఫ్ ద స్పెక్యులేటివ్ బెట్ అని అంటానండి, నన్ను అడిగితే కనుక కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఓకే సుబ్బు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కూడా హోల్డ్ చేయొచ్చా? ఎస్ బ్యాంక్ అయితే వసంత్ గారు మనం అదివరకు నో చెప్తా వచ్చేవాళ్ళం, కానీ ఏంటంటే రీసెంట్గా కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ అనేవి లైనప్ అవుతున్నాయి వసంత్ గారు, ఏదైతే ఎస్ బ్యాంక్లో ఎస్బీఐ స్టేక్ సేల్ అనే న్యూస్ అనేది రావడానికి అవకాశం ఉంది, నెక్స్ట్ ఒక ఈ క్వార్టర్ ఎండింగ్ కల్లా రావచ్చు వసంత్ గారు. సో అందువల్ల ప్రస్తుతం అయితే ఎస్ బ్యాంకు హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఎస్ బ్యాంక్లో రిజల్ట్స్ కూడా చూస్తే బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుంది వసంత్ గారు, సో ట్రాక్లోకి వస్తుంది, అందువల్ల ప్రస్తుతం అయితే ఎస్ బ్యాంక్ హోల్డ్ చేయమని చెప్తాను.
ఓకే, బొరోసిల్ రెన్యూబుల్స్ బాగా పెరిగింది వాళ్ళ 8%, ఆల్మోస్ట్ 9% పెరిగింది. ఓంకార్ అడుగుతున్నారు, పూనావాలా 400 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, 350 షేర్లు ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం కొన్నారు. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా? పూనావాలా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ కాదండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డెఫినెట్లీ కాస్త డిసప్పాయింట్మెంట్, కాబట్టి స్టాక్ వీకెన్ అవుతుంది కూడా అనమాట. బట్ నన్ను అడిగితే హోల్డ్ చేయమంటాను, కంగారు ఏం లేదు, మేబీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రజనీ అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ 167 రూపాయల్లో 400 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అలాగే ఇరిడా కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఐనాక్స్ విండ్ అయితే ప్రస్తుతం వసంత్ గారు హోల్డ్ చేయొచ్చు. వసంత్ గారు రీసెంట్గా 175 టచ్ అయ్యి మళ్ళీ కంపెనీ 150కి షేర్ ప్రైస్ రావడం జరిగింది. కంపెనీ ప్రమోటర్స్ కూడా రీసెంట్గా డెట్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్ క్లోజర్ కూడా చేయడం జరిగింది వసంత్ గారు. కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ అవుతుంది. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయండి, 172 క్రాస్ అయితేనే మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంట్ అనేది మనం చూస్తాం. ఇరిడా కొనుక్కోవచ్చా? ఇక్కడ ఎవ్రీ డిక్లైన్లో యాడ్ అంటానండి, ఇరిడా ఏం భయం లేదు. మధు అడుగుతున్నారు, 2000 షేర్లు ఎన్ఎల్సి ఇండియా కొన్నారు 282లో, హోల్డ్ చేయొచ్చా? నా ఉద్దేశంలో హోల్డ్ చేయొచ్చు. నిన్న ఎన్ఎల్సి ఇండియా అనుకోకుండా ఎన్ఎల్సి ఇండియా సిఎండి మన బడ్జెట్ షోలో పాల్గొన్నారు, ఆయన కామెంటరీ కనుక వింటే చాలా ఆప్టిమిస్టిక్గా అనిపించింది నాకు. వాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ ఏ థర్మల్ పవర్ కంపెనీ ఎనీమోర్, దే ఆర్ ఇంటూ సోలార్, దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు అనిపిస్తుంది. కుటుంబారు ఏమంటారు ఎన్ఎల్సి ఇండియా? హోల్డ్ చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కొత్త చైర్మన్ సిఎండి వచ్చిన తర్వాతే స్టాక్ ర్యాలీ కూడా స్టార్ట్ అయింది, దట్ ఈస్ వన్ కోయిన్సిడెన్స్ అనమాట. అయితే స్టాక్ 300 దాకా స్పైక్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు కరెక్ట్ అయింది, బిట్వీన్ 242-260 డెఫినెట్లీ ఇట్ కెన్ బి అక్యుములేటెడ్. మై చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ ఏ తెలుగు పర్సన్, ప్రసన్న కుమార్ మూటుపల్లి, ఇంటి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆయన గారు ఈజ్ ఏ తెలుగు గాయ్, చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ది ఎనర్జీ సెక్టర్. సో తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో మంచి ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఎన్ఎల్సి ఇండియా కనపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు. ఇది వాళ్ళకి మరొక అంశం మర్చిపోయాను, తిరుపతి వర్క్షాప్ సంబంధించి సీట్స్ ఇంకా అతి కొద్దిగా స్వల్పంగా మాత్రమే మిగిలినాయండి. ఒకవేళ ఎవరైనా రావాలి అన్న ఆసక్తి ఉంటే దయచేసి ఈరోజు, బహుశా ఈ సాయంత్రంతో మనం రిజిస్ట్రేషన్స్ ఆపివేసే అవకాశం ఉంది, కాబట్టి దయచేసి ప్రీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇవాళకి లోగానే, ఇవాళ సాయంత్రంలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.